నీకు కృతజ్ఞతా చెల్లించు. ఈ కార్యక్రమం తిరిగి నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈనాడు వాక్యంగా అధికారము 11 అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉత్తరకృతంగా చదువుకుందాం. 9 వచనం అందరికి కలిసి చదువుకుందాం. భూమి అందక ఒక భాషయు ఒక కొలుపు ఉండేది. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకొనండి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అరుసుకు ప్రతిగా మట్టి కీళ్లను వారికి ఉండెను. యెహోవా నరుడు కుమారుడు కట్టిన పట్టణం గోపురం చూడ దిగి వచ్చెను. అలాగే యెహోవా అక్కడ భూమి ఉన్నంతట వారు చెదరగొట్టు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయమని అనుకునేది. అక్కడ ఒకటే భాష. ఇప్పుడు మనం ప్రపంచంలో మనం ఎన్ని భాషలు చూస్తున్నాం? కొన్ని వేల భాషలు. అలాంటిది అప్పట్లో ఎన్ని భాషలు? ఒకే ఒక భాష. ఆ భాష ద్వారా ఏం చేశారు? వారందరూ ఒకటిగా చేరి ఏం చేయాలనుకున్నారు? ఒక పట్టణం కట్టాలనుకున్నారు. ఆ పట్టణం కూడా ఎక్కడికి? ఆకాశం అంటే ఆకాశం ఎంతో అంతే కదా. ఒక గోపురం కట్టాలనుకున్నారు. కానీ ఏం చేశారు? దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాల్సి వచ్చింది అక్కడ? వారేమన్నా ఐక్యంగా ఉండటం మంచిదే అన్నాడు కదా దేవుడు. ఒక దగ్గరగా ఉందాము, మనందరం ఒక దగ్గరగానే ఉందాము. ఒకటిగా ఉండి ఒక పట్టణం కట్టుకుందాం అన్నారు. ఇంకా వేరే ఏమనలేదు కదా. అయితే దేవుడికి అక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ ఒకసారి ఆదికాండము 9 అధ్యాయం చెప్తాను. 9 మరియు దేవుడు నోవాము అతని కుమారులను ఆశ్రయించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి అన్నాడు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? వీళ్ళు భూమి నింపుతలేరు. ఒక్క దగ్గర పట్టణం కట్టుకొని అక్కడే ఉందామంటున్నారు. దేవుడు ఎక్కడ? మీరు విస్తరించండి అన్నాడు అక్కడ. కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నాము, మనం ఇక్కడే ఉండి ఇక్కడే ఒక పట్టణం కట్టుకొని ఇంకా మనం వ్యాపించిన అవసరం లేదు, విస్తరించిన అవసరం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన వాక్యాన్ని విస్తరింపబోతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి చోట చేరాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటే భాష ఉందనుకోండి, ఇప్పుడు అందరికీ తెలిసే దెబ్బ. భూమి మీద విస్తరించే వాళ్ళ కార్యమో మనం అందరం ఒకటే చోట ఒక చిన్న ఊరిలాగా అక్కడే ఉండే పడిందే వాళ్ళేమో. అందుకని దేవుడు ఏం చేశాడు? చెరగొట్టాడు. ఇంకొకటి అక్కడ ఇంకో కార్యక్రమం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది? వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశం ఏంటక్కడ? మనము పేరు సంపాదించుకుందాం, దేవుడి పేరు గొప్ప చేద్దాము కాదు. 4 అధ్యాయం చివరిలో ఉంటుంది. మమ్మ భూమి మీద చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం నుండి శిఖరంగా ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని. మనము పేరు సంపాదించుకుందాం, దేవుడికి పేరు సంపాదించడానికి కాదు. దేవుడు ఏమన్నాడు? మీరు నాలాంటి వాళ్ళు, నేను మిమ్మల్ని నుంచి నాలో నుంచి రూపించాను మిమ్మల్ని. అలాంటిది మీరు నన్ను వదిలేసి మీ అంతటా మీరుగా ఏది చేయదలుచుకున్నా కానీ ఇలాగే చెదిరిపోతారు, ఇలాగే చెదరగొట్టబడతారు.
నేను లేకుండా ఇంకో మాట కూడా ఉంది, నేను ద్రాక్షని మీరు తీగదు, మీరు నాలో చునుకుంచబడ్డారు. అలాంటప్పుడు దేవుడి నుంచి వచ్చిన మనము దేవుని విస్మరించి మనను మనం హెచ్చించుకోవాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నేను చెదరపడతాను, నేను మిమ్మల్ని విడబడతాను, ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అందుకని ఒక్కసారిగా దేవుడు తమ్మును తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. అలాంటిది దేవుణ్ణి హెచ్చించడానికి మనం తగ్గించుకుని దేవుడి కొరకు ఒక బలిగా ఒక అర్పణగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడని ఈ వాక్యం మనకు ఆదికాండం 1:26 చూడండి. దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయదును వారు స్వరూపం. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయదు. దేవుడు ఏం చేశాడు? తన కోరిక చొప్పున మనం చేశాడు. తనను కోరి అని మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని విడిచేసి మేము వి మీ ఫస్ట్ ఇక్కడ ఏమన్నా చూడండి ఒకసారి మరియు వారు మనం భూమి అన్నంతగా చెందిపోకుండా దేవుడు ఏమన్నాడు? విస్తరించమన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? భూమి అన్నంతగా చెదిరిపోకుండా ఒక పట్టణము కట్టుకుందాం. అదే వచనము ఆది ఇంతకు ముందు వచనము 9:9 ఏమన్నాడు? 9:1 మీరు భూమి అన్నంతగా విస్తరించి ఫలించుడు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మనము ఎక్కడా చెదిరిపోకుండా, వాక్యంలో చెదిరిపోకుండా, దేవుడి సన్నిధిలో చెదిరిపోకుండా ఉండటం మంచిదే, కానీ మనంతటా మనంగా ఈ లోకంలోగా చెదిరిపోకుండా ఉందామంటున్నారు. అది మంచిది కాదు కదా. అందుకని దేవుడికి కోపం వచ్చేసి దేవుడికి ఎదిగి దిగి వచ్చి ఏం చేశాడు? అప్పటి నుంచి భాషను మొదలయ్యాడు. అంతకుముందు నాకు మొత్తం ఒకటే మాట, మేము నేను చెప్పేది నీకు అర్థమయ్యేది, నేను చెప్పేది నాకు అర్థమయ్యేదేమో. కానీ తర్వాత ఒకరికొకరి మాట అర్థం కాకుండా అప్పుడు ఉన్నది కొద్ది మందేనేమో, ఒక 50 మంది 100 మంది 500 మంది ఉన్నారు. 500 మందికి 500 భాషలు వచ్చేసాయి. నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. అప్పటి వరకు అంతకుముందు వరకు దేవుడికి ఒబీడియంట్గా దేవుడి మాట అప్పగించుకొని దేవుడి కోసం లోపలి ఉన్నప్పుడు ఒకరి మాట ఒకరికి అర్థమైంది. ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఇలా పెట్టుకుంటుంది. దేవుడిని ఎప్పుడైతే కుటుంబం దూరం చేస్తున్నారు, తల్లి మాట పిల్లలు విన్నారు, పిల్లల మాట తల్లి విన్నారు, కొడుకు మాట పిల్లలు విన్నారు, ఎవరి కాదు చెందబట్టుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నాకు లోబడి మిమ్మల్ని హెచ్చుకొని కాదు, మీకు మీరుగా కాదు, నన్ను మీలో అడ్డు కట్టుకొని, నన్ను మీలో చేర్చుకొని, నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చేర్చుకొని, మీ సంఘంలో నన్ను కూడా ఒకటిగా నన్ను ముందు పెట్టుకుని, నన్ను హెచ్చించి నాకు ఇవ్వాల్సిందంతా నాకు ఇస్తే మిమ్మల్ని కూడా నాతో పాటు హెచ్చిస్తారు. ఎందుకంటే దేవుడు మనని తన రూపంగా చేసుకున్నాడు, తన పోలికగా చేసుకున్నాడు, వేరే వాళ్ళ పోలికగా చేయలేదు. ఏదో ఇప్పుడు ఇన్ని పోలికలు ఉన్నాయి దేశంలో, ప్రపంచం మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని కంటే హెచ్చుగా చేసుకున్నాడు. ప్రతి రకమైన జంతువు దేవుడు సృష్టించింది అన్ని, కానీ మనకు వాటికి ఉన్న వివేచన, వాటికి లేని వివేచన మనకిచ్చాడు, వాటికి లేని ఆలోచన, వాటికి లేని తలంపులు మనకిచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు, దేవుడు మనకిచ్చిన ఈ ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ, దేవుడు గొప్పగింపుకుంటూ, దేవుడిని హెచ్చిస్తూ, దేవుడు ముందుగా సాగి ముందు పెట్టుకుని ముందుకు నడిస్తే ప్రతిదీ సఫలమవుతుంది. అలాగే దేవుడు మనందరితో ఈ ఉదయకాలం ఆ కారణంగా దేవుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఇచ్చిన సమయం నాకు ఇచ్చిన దేవుడు కృతజ్ఞత.